రోడ్డు మేము పైన కష్టం చెప్తే అసలు నాకు ఏడు కన్ను నుంచి వస్తున్నాను. అన్నయ్య సినిమాని కదా రాచాకర ఇలా పట్టుకో ఉంటే సేమ్ సిచ్యువేషన్ మంచిగా జరిగింది. ఒక పక్క వాహనం మేడం, మూడు రోజులు వాహనలు మంచం అంటే మంచం నిన్న నీళ్ళు మేడం, ఐదు మంది మేము ఒకటే మంచం ఐదు మంది మేము అంటే మేము ముగ్గురు నిద్రపోతున్నాం. మా నాయన మా అమ్మ తెల్లవాటి ఇలా పట్టుకున్నాను అలపడకండి. సో అన్నీ మన లైఫ్లో మనం ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క స్టెప్కి వెళ్తున్నామంటే ఏ రీజన్ లేకుండా మనం పైకి రాలేము. సో మన పట్టుదలే మనకు ముఖ్యమండి. నరేష్ గారు బీ స్ట్రాంగ్, స్ట్రాంగ్గా ఉండండి. మీరు స్ట్రాంగ్గా ఉంటే మీరు పడ్డ బాధలు వెనక్కి తిరిగి చూసుకుంటే ఉండవు. సో ఎప్పుడైనా సరే కష్టం వెనుక సుఖం ఉంటుంది, సుఖం వెనుక కష్టం ఉంటుంది. ఫస్ట్ కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు సుఖంలోకి వెళ్తున్నారు. సో కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎంత ఆడి నాకు తలుచుకున్నప్పుడల్లా నాకు బాధ. మా అమ్మ అలా కష్టపడి, మా నాయన అలా కష్టపడినాడు, మా నాన్న లేడు. కానీ అందరి రూపంలో మా అమ్మని తీసుకుంటాం, మా నాన్న రూపంలో నాకు అది. కానీ మా అమ్మ వాళ్ళు అలా కష్టపడినారు, మా అమ్మకి ఏదో ఒకటి రూపంలో ఇవ్వాలని నాకు కోరుకున్నాను. మా అమ్మకి 100% మీరు ఇవ్వాలి, తల్లిని మించిన దైవం లేదు. సో మీకోసం మీ ఉన్న మీ మదర్ని మీరు ఒక మంచి, తనకి ఇప్పుడు మీ కొడుకు అని తను చెప్పుకోవడానికి ఒక గర్వంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మీరు యాజ్ ఆర్టిస్ట్గా నేను చెప్తున్నాను అనమాట. సో మీరు కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇట్లానే ఇంకా మరెన్నో చేసుకుంటూ జనాలను ఎంటర్టైన్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను.